ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ మొత్తం కొంతమంది మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద పడిందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. అర్ధరాత్రి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది ఒక ముఖ్యమంత్రి ఒక ఇద్దరు మంత్రులకు? ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అనేది సోషల్ మీడియాలో ఫేస్లు మాస్కులు చేసి మరీ పెడుతున్నారు, వాళ్ళు ఎవరనేది అయితే క్లారిటీగా చెప్పట్లేదు. కానీ అర్థమైపోతుంది జనాలకి వాళ్ళు ఎవరు అనేది. ఎవరైతే అసంతృప్తిగా కొనసాగుతున్నారో, ఎవరి పనితీరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లేదు నియోజకవర్గాల్లో కానీ, లేదంటే తమ జిల్లాల్లో కానీ, మంత్రులు తమ జిల్లాల్లో కానీ తమ పనితీరు సక్రమంగా కనబర్చిన వాళ్ళ లిస్టు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించుకున్నారు అనేది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మంత్రులు సమర్థవంతంగా పనిచేయట్లేదు అనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియనిదేమీ కాదు. ఇదే నేపథ్యంలో కొంతమంది అధికారులు కూడా మంత్రుల ప్రవర్తన సరిగా లేదు అంటూ కొంతమంది సీనియర్ అధికారులు, ఐఏఎస్ స్థాయి అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళ పనితీరు మీద ఒక నిఘా పెట్టి ఉంచారంట. ఆ నిఘా రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే చాలా చోట్ల ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు ఏదో అంటీ ముట్టినట్టు వ్యవహరించడం, ప్రతిదీ వాలంటీర్లకే వదిలేయడం, వాళ్లే చెప్పుకుంటారులే, వాళ్లే డబ్బులు ఇస్తున్నారు కదా, మేము ఇవ్వట్లేదు కదా, మా దగ్గరికి ఎవరు రావట్లేదు, వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ఇంకా మేమెందుకు ప్రజల్లోకి వెళ్ళి అమ్మఒడి ఇస్తున్నది జగన్, లేదంటే ఇంకో పథకం ఇస్తున్నది జగన్ ఎందుకు చెప్పాలి అని చెప్పి సైలెంట్గా ఉంటున్నారు కొన్ని చోట్ల కొంతమంది మంత్రులు, కొన్ని నియోజకవర్గాల్లో. అనేది ఇప్పుడు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారంటే, ఒక్కొక్కసారి అంటే వాళ్ళు ఎప్పుడు సచివాలయానికి కూడా రావట్లేదంట, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం కూడా చేయట్లేదంట. ఒక్కొక్కసారి ఆ మంత్రులు ఉన్నావా అంటే ఉన్నావా అనుకునే తప్ప వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ వినిపించవో కనిపించవో. మీడియాలో కూడా పెద్దగా ఎప్పుడు చూసినా మీడియాలో బొత్స సత్యనారాయణ గారు, లేదంటే ఇంకో మంత్రి పేరు నాని గారు వీళ్ళే కనిపిస్తున్నారు తప్ప, కొడాల నాని గారు వీళ్ళే కనిపిస్తున్నారు తప్ప మిగిలిన మంత్రులు జాడేయలేదు. ఇంకా ఆ మంత్రుల్లో ఎవరు లేరు అనేది, ఎవరున్నారు అనేది కూడా జనాలకి అర్థమైపోతుంది ఇప్పుడు ఒకసారి చూసుకుంటే. కాకపోతే ఏంటి అంటే, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసినా సరే వాళ్ళు స్పందించలేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక కొనసాగితే మాత్రం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అవకాశాలు వస్తాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త సీరియస్గా ఈ విషయాన్ని ముందుకు వెళుతున్నారు ఈ విషయంలో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఇదే జరిగింది, ఇలాగే చాలామంది లైట్ తీసుకున్నారు పార్టీని పట్టించుకోకుండా. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపక్ష హోదాలో అతి తక్కువ స్థానాలతో ఉండిపోవాల్సిన దుస్థితి దాపరించింది. ఆ పరిస్థితి వైసీపీలో రిపీట్ కాకూడదంటే ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద దృష్టి సారించాలి. ఆయన ముందన్నట్టు 2.5 ఏళ్ల తర్వాత కొత్త కేబినెట్ మళ్ళీ అంటే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మార్పులు చేర్పులు ఉంటాయని, ఆ మార్పులు చేర్పుల్లో ఎవరు ఇంటికి వెళ్తారు, ఎవరు కొత్తగా క్యాబినెట్లో చేరతారు అనేది కూడా ఇక్కడ వేచి చూడాల్సిన అంశం. మొత్తానికి ఏదెలా ఉన్నా సరే ఇప్పుడు కొన్ని శక్తులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కృషి చేస్తున్నాయనేది, ఇటువంటి సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జాగ్రత్తల్లో భాగంగానే ఈ నివేదికలు తెప్పించుకోవడం, మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద నిఘాలు పెట్టడం అనేది. మరి ఏం జరుగుతుందో ఫైనల్గా, ఎవరు వేటుకు గురవుతారు అనేది కూడా మరికొద్ది రోజుల్లో తేలిపోబోతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.